ఆంధ్రుల చరిత్రకు ఆధారాలు. ఆంధ్రులు మొదటిసారిగా వృతిరేయ బ్రాహ్మణుల్లో ప్రస్తావించబడ్డారు. క్రీస్తుపూర్వం 8వ శతాబ్దం. విశ్వామిత్రుని యొక్క దత్తపుత్రుడు సునేశ్వరి యొక్క సంతతి. మహాభారతం ఆంధ్రులు కౌరవుల పక్షాన పోరాడినట్లుగా ప్రస్తావించింది. పాణిని అష్టాధ్యాయిలో ఆంధ్రులు దండకారణ్యానికి చెందిన ఒక తెగగా ప్రస్తావించాడు. బ్రహ్మాండ పురాణం ఆంధ్రుల చరిత్రలో తొలి పాలకుడు శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు గురించి ప్రస్తావించింది. ఇతని దేవాలయం శ్రీకాకుళంలో నిర్మించబడి ఉంది. ఇతని కోరిక మేరకే కృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద రచనలు శ్రీకాకుళంలో ప్రారంభించాడని తెలియజేశాడు. బౌద్ధ జాతక కథలు ఆంధ్రదేశాన్ని నాగదేశము, మంజీర దేశము మరియు వజ్రభూమి అని ప్రస్తావించాయి. శ్రీమాలకల్ప అను జాతక కథ ఆంధ్ర మహావిష్ణువు సుచండుని యొక్క కొడుకుగా ప్రస్తావించింది. శరివన్ని జాతక ఆంధ్రులు తెల్లవాహనాది ప్రాంతానికి చెందినవారని ప్రస్తావించింది. ఆంధ్రుల గురించి ప్రస్తావించిన మొట్టమొదటి విదేశస్థుడు మెగస్థనీస్. క్రీస్తుపూర్వం 4వ శతాబ్దం. ఇండికాలో ఆంధ్రుల రాజధాని అందకపురం అని, ఆంధ్రులకు 30 కోటలు ఉన్నాయని, 10,000 సైన్యం, 2,000 అశ్వదళం, 1,000 గజబలం ఉన్నదని, ఆంధ్రులు పోరాట యోధులని ప్రస్తావించాడు. ఇతర గ్రీకు చరిత్రకారులు ప్లీనీ తన న్యాచురల్ హిస్టరీ అనే గ్రంథంలో, టాలమీ జాగ్రఫీ అనే గ్రంథంలోనూ వర్తక వాణిజ్య మార్గాలను ప్రస్తావించారు. శాసనాలు. ఆంధ్రుల చరిత్రలో తొలి శాసనాలు అశోకని శాసనాలు. ఇవి రాజుల మందగిరి, ఎర్రగుది, అమరావతి మరియు జగ్గయ్యపేటలో కనుగొనబడ్డాయి. ఎర్రగుది శాసనంలో అశోకుని యొక్క 14 శిలాశాసనాలు ప్రస్తావించబడ్డాయి. శాసనాలు ప్రాకృత భాష బ్రాహ్మణ లిపిలో లిపించబడ్డాయి. శాతవాహనుల చరిత్రను తెలుసుకోవడానికి 3 శాసనాలు నానాగఢ్, నాసిక్, కనిహేరి శాసనములు, భారవేలుడు వేయించిన హాతిగుంపా శాసనం మరియు గుంటుపల్లి శాసనములు, రుద్రదాముడు, జనాఫడ్, గుర్నార్ శాసనాలు, శాతవాహనులు శాసనములు కూడా ప్రాకృత భాషలో బ్రాహ్మణ లిపిలో లిపించబడ్డాయి. ఇక్ష్వాకుల చరిత్ర తెలుసుకోవడానికి నాగార్జున కొండ, అమరావతి, జగ్గయ్యపేట మరియు రాయరేలిపల్లి శాసనాలు తోడ్పడతాయి. ఆంధ్రదేశంలో మరియు భారత్లోనే తొలి సంస్కృత శాసనం ఇక్ష్వాక వంశానికి చెందిన యహువల శాంతభలుడు వేయించాడు. ఇక్ష్వాకుల అనంతరం వచ్చిన పల్లవులు గురించి శాసనాలు విస్తృతంగా లభ్యమైనాయి. పల్లవుల వంశస్థాపకుడు శివస్కందవర్మ వేయించిన వైదవోలు శాసనం ఆంధ్రదేశం అనగా కృష్ణా గోదావరి మధ్య ప్రాంతమని, ఆంధ్ర అనే పదాన్ని మొట్టమొదటిసారి ప్రస్తావించింది. బృహత్వలాయనులు చరిత్ర తెలుసుకోవడానికి ఒకే ఒక ఆధారం కొండముది రాగిపత్ర శాసనం. ఈ శాసనాన్ని ఈ వంశస్థాపకుడు మహారాజు జయవర్మ వేయించాడు. తెలుగు భాషలో తొలి శాసనాలు రేనాడు, బోడులు వేయించారు. ఈ వంశానికి చెందిన ముదురాజు ధనంజయుడు వేయించిన కలిమెల్ల మరియు ఎర్రగుదిపాడు శాసనాలు తొలి తెలుగు శాసనాలు. ఈ వంశం వారు వేయించిన పొట్లదొర్తి మరియు మాలపాడు శాసనాలు కూడి తొలి తెలుగు శాసనాలు అవుతాయి. తూర్పు చాళుక్యులు తొలి తెలుగు పద్య శాసనాలు వేయించారు. ఈ వంశానికి చెందిన జయసింహుడు వేయించిన వివర్ల శాసనం, వీరిసేనాని పాడు రంగడు వేయించిన శాసనం కూడా తెలుగు గద్యంలో లిఖించబడ్డాయి. కాకతీయులు చరిత్రను తెలుసుకోవడానికి ముఖ్యమైన శాసనం మైలమాంబ వేయించిన బయ్యారం చెరువు శాసనం. కాకతీయ గణపతి దేవుడు వ్యాపారులకు భద్రతను కల్పిస్తూ మెట్పెల్లి వీరభద్రస్వామి ఆలయంలో అభయాశాసనం వేయించాడు. రెడ్డిరాజులకు చెందిన అనవోతారెడ్డి ఇటువంటి శాసనమును తెలుగు మరియు తమిళ భాషలో వేయించాడు. రుద్రమదేవి మరణాన్ని తెలియజేస్తూ చెందుపట్ల శాసనం వేయించబడ్డది. నాణెములు. వీటి పరిశీలన వల్ల శాతవాహనుల కాలం నాటి రాజకీయ ఆర్థిక వ్యవహారాలు బోధపడతాయి. వీరు ఎక్కువగా మిశ్రమ లోహం
పోటీన్ మరియు సీసములలో తమ నాణేలు ముద్రించారు. కష్రున అనగా మిశ్రమలోహంతో కూడిన నాణెం. 1. శాతకర్ణి మరియు గౌతమీపుత్ర శాతకర్ణి తమ నాణెములో ఉజ్జయిని జయించినట్లుగా ఉజ్జయిని పట్టణ గుర్తును ముద్రించారు. 2. శాతకర్ణి పాటలీపుత్రమును జయించినట్లుగా తమ నాణెములపై పాటలీపుత్రం యొక్క గుర్తును ముద్రించారు. గౌతమీపుత్ర శాతకర్ణి ఓడగుర్తు ఉన్న నాణెములను మొట్టమొదటిసారిగా ముద్రించగా యజ్ఞశ్రీ శాతకర్ణి ఓడా మరియు తెరచాప ఉన్న నాణెములను ముద్రించారు. వశిష్ఠపుత్ర శాతకర్ణి తమ నాణెములలో పాకృతము మరియు దేశభాషల్లో నాణెములు ముద్రించారు. యజ్ఞశ్రీ శాతకర్ణి మొట్టమొదటిసారిగా రాజముఖమును నాణెంపై భాగాన ముద్రించే విధానాన్ని ప్రవేశపెట్టాడు. తూర్పు చాణక్యుల యొక్క నాణెములు, సువర్ణభూమి కాకతీయులు తమ నాణెములలో నందనారి లిపిని ఎక్కువగా వాడారు. వీరికి సమకాలికులైన దేవగిరి యాదవులు పద్మంటకాలు అను నాణెములను మొట్టమొదటిసారి ముద్రించారు. విజయనగర పాలకులు తమ నాణెములలో నాగరి లిపిని ముద్రించారు. నాణెమునకు ఒకవైపు దేవుని చిత్రమును ముద్రించడం వీరితో ప్రారంభమైంది. కృష్ణదేవరాయలు నాణెములపై ఒకవైపు శ్రీరాముణ్ణి ముద్రించారు. నాణెములు వీరిని సదవాహనులు, సాద్వాహనులు అని పేర్కొంటున్నాయి.